వేళ మల్లికార్జున బ్రహ్మరామ కాశస్సులు మీ అందరూ ఉండాలని కోరుకుంటూ అస్ససాముద్రికంలో కొన్ని విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అస్సాముద్రికం ఎలా, ఏ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తే అస్సాముద్రికం నిజంగా గొప్పదా, జ్యోతిషాస్త్రాన్ని మించి పనిచేస్తా లేకపోతే జ్యోతిషాస్త్రానికి సమానంగా ఉంటుందా, ఇలాంటి విషయాల గురించి మనం చాలామంది చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి అస్సాముద్రికంలో మనకు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఈ ముఖ్యమైన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ యొక్క వృత్తి వ్యాపార విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి, మంచి బెటర్మెంట్ ఉండడానికి ఇది పనిచేస్తుంది. కాబట్టి అస్సాముద్రికం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళదాం. ఫస్ట్ అస్సాముద్రికంలో బొటనవేలు యొక్క పరిస్థితి ఏంది, ఈ బొటనవేలు ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాల గురించి మాట్లాడదాం. బొటనవేలు ఎప్పుడు కూడా ఎవరికైనా కూడా అంగుళిష్టం బాగా బలంగా ఉంటే, అంటే ఇలా ఉంటే వాళ్ళు ఎవరి మాట వినరు, తమ మాటే కరెక్ట్ అనే తత్వం కలిగి ఉంటారు. ఈ బొటనవేలు ఎంత ప్రాముఖ్యత అంటే బొటనవేలు ఎప్పుడు కూడా స్టెబిలిటీగా అంటే నిలకడగా ఉంటే వాళ్ళ జీవితంలో ఎక్కడా కూడా కింద పడకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు, ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ బొటనవేలు ఎక్కడైతే డౌన్ అవుతుందో ఇతర మాటలను వింటారు, ఇతరుల మీద బతికే అవకాశం కలిగి ఉంటారు. వీరి మాటలు వీరికే నచ్చకపోవడం, బటన్ వేలు డౌన్గా ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలిగించే అవకాశం అంటే. కాబట్టి మీ బటన్ వేలు చూసుకోండి, ఇట్లా మీ బటన్ వేలు ఎంతవరకు స్టాండర్డ్గా ఉంటుంది, ఎంతవరకు స్టిఫ్గా ఉన్న దాన్ని బట్టే మీ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. మీ యొక్క వివాహాలు కానీ, మీ వృత్తి పరీక్షలు కానీ, వైవాహిష్యాలు కానీ ఈ బటన్ వేలు ఎక్కువగా చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బొటన వేలు ఎంతవరకు ఉంగింది అంటే ఒక్కొక్కరికి పూర్తిగా ఉంగుతుంది, పూర్తిగా ఉంగితే వాళ్ళ జీవితాంతం కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంటారు. లేదు బొటన వేలు స్టాండర్డ్గా ఉంది, ఎవడు మాట వినరు, వీళ్ళు అనుకున్న నిర్ణయం కరెక్ట్ అంటారు. కొంతమంది బొటన వేలు కొంచెం ఉంగి ఉంటుంది, అవతల వాళ్ళు మాట సలహాలు వింటారు కానీ వీరు ఎక్కువగా వీళ్ళు ఫాలోఅప్ చేసుకునే ఆలోచనలు ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి బొటన వేలు శాస్త్ర ప్రకారం అంత ప్రాముఖ్యత అయితే అస్సాముద్రికలో ఇది చెప్తూ ఉంటుందని చెప్పవచ్చు.